హే గైస్, మదర్ హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది, వన్స్ మనం కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత లేదా డాక్యుమెంట్లో టైప్ చేసిన తర్వాత లెటర్ అనేది, సో దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా ఎలా చెక్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత రివ్యూ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను ఒక శాంపుల్గా ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో చిన్న కరెక్షన్ చేస్తున్నాను ఇందులో, అంటే కొన్ని తప్పులు అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా కొన్ని తప్పులు అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రివ్యూలో స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ క్లిక్ చేశాను అనుకోండి. సో చూసారు అప్పుడు నాకు ఇక్కడ ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూసారు రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. ఓకే, సో దానికి సజెషన్స్ ఇస్తుంది అన్నమాట, ఇక్కడ ఏమున్నాయి సజెషన్స్. సో సజెషన్స్లో చూడండి, సో క్విక్ అది. ఓకే, మనం సి తీసాం కదా, సో క్విక్ ఉంది. సో ఈ క్విక్ కరెక్టే, మనం చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ చేంజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది మారిపోతుంది అన్నమాట క్విక్ కింద. చూసారా మారిపోయింది అలాగా. లేదు నేను రాసింది కరెక్టే వదిలేయాలనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేయాలనుకుంటే ఇగ్నోర్ వన్స్ అని క్లిక్ చేశారనుకోండి, సో అక్కడ నుంచి అది ఇగ్నోర్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఉంది, సో టెంప్లెట్ కాకుండా ఇగ్నోర్ అయిపోలే. సో అప్పుడు ఇగ్నోర్ క్లిక్ చేస్తే దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూసారా, సో ఇది కూడా ఇగ్నోర్. ఓకే, సో ఇక్కడ ఇది కరెక్ట్ అనుకోండి, సో చేంజ్. సో ఇలా మనం ఈ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఆప్షన్ యూజ్ చేసుకుని కరెక్షన్ చేయొచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరు అన్నీ ఒక్కసారి చేంజ్ చేయాలనుకోండి, సో చేంజ్ అవ్వాలని క్లిక్ చేస్తే అక్కడ ఉన్న పార్ట్ ఆ చేంజెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట మనకి. చూసారా, సో ఆ స్పెల్లింగ్తో వచ్చినవన్నీ ఒకసారి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం, సో మనకి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ద స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అని వస్తుంది అన్నమాట, అంటే ఇందులో ఏం మిస్టేక్స్ లేవు ఇంకా అన్నది ఈ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్ ఆప్షన్ మనకి యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ వన్ రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఏదన్నా మీకు ఒక దాని గురించి, అంటే చూడండి ఒక ఒరిజినల్ ఉంది, సో ఒరిజినల్ ఆల్టర్నేట్ వర్డ్స్ ఎలా వాడచ్చు, సో అన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఒరిజినల్, యూనిక్, ఇన్నోవేటివ్, సో క్రియేటివిటీ, న్యూ, అన్యూజువల్, ఇమాజినేటివ్, సో అన్ఒరిజినల్. సో ఇలాంటి మనం ఆల్టర్నేట్ వర్డ్స్ కూడా మనం రీసెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకుని చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.